ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొత్తం 72 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అలాగే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. ఇక నోటిఫికేషన్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొత్తం 72 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అంటే మొత్తం ఖాళీల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు, టెక్నికల్ విభాగంలో ఖాళీలు అనేవి ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్లో 19 పోస్టులు ఉన్నాయి, మెకానికల్ డిపార్ట్మెంట్లో 38 ఖాళీలు ఉన్నాయి, అలాగే మెటలర్జీ డిపార్ట్మెంట్లో 15 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 72 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి విద్యార్హతలు కనుక చూసుకున్నట్టయితే, ఎలక్ట్రికల్ పోస్టులకైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ అండ్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ మెషిన్, ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక మెకానికల్ పోస్టులకైతే మెకానికల్ అండ్ ఆటోమేషన్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ ఆటోమేషన్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అండ్ పవర్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక మెటలర్జీ పోస్టులకైతే టెక్నాలజీ అండ్ మెటలర్జీ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఇంటర్వ్యూ టైంకి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్స్ సబ్మిట్ చేసేటట్టయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే, 1 నవంబర్ 1990 నాటికి, అలాగే 1 నవంబర్ 2015 నాటికి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక అప్పర్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, అలాగే వికలాంగులు అయితే 10 సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఇక హెల్త్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, అలాగే వెయిట్ వచ్చేసి 45 కేజీస్ ఉండాలి. ఇక ఫీమేల్ అంటే స్త్రీలు వచ్చేసి 143 సెంటీమీటర్స్ ఉండాలి, అలాగే వెయిట్ వచ్చేసి 35 కేజీస్ ఉండాలి. ఇక సెలక్షన్ విధానం వచ్చేసి, ఎంపిక విధానం వచ్చేసి 2018 గేట్ స్కోర్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసి, ట్రైనింగ్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీలకు 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సంవత్సరం ట్రైనింగ్ అయిన తర్వాత వీరిని ప్రొబేషన్ పీరియడ్లో తీసుకురాబడతారు. ఇక వీరికి ట్రైనింగ్ సమయంలో శాలరీ వచ్చేసి 20,600 పర్ మంత్ చెల్లిస్తారు, అలాగే పర్మనెంట్ అయిన తర్వాత పే స్కేల్ వచ్చేసి 24,900 రూపాయల నుండి 50,500 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులకు అయితే 590, అలాగే ఎస్సీ ఎస్టీలకు అయితే 100 రూపాయలు ప్లస్ 18 రూపాయలు జిఎస్టీ ఉంటుంది. అలాగే అప్లై ఎలా చేయాలంటే ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం www.vijagsteel.com కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్లని 16 జనవరి 2018 నుండి స్వీకరించడం జరుగుతుంది. అలాగే దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ వచ్చేసి 14 ఫిబ్రవరి 2018 సాయంత్రం 5 గంటల లోపు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ కానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, దీనికి ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గమనించగలరు. ఫ్రెండ్స్, ఇవి వైజాగ్ స్టీల్ ప్లాంట్లోని ఖాళీల వివరాలు. ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ని పోస్ట్ చేయగలరు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.